కొంచెం ఉండండి స్మెల్ చూడండి యాక్లిప్ చేసానా ఆయిల్ ఎట్లా తయారు చేస్తారని 2 మినిట్స్ చెప్తున్నాను ఆయిల్ ఫ్యాక్టరీ అంటే అందరూ ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బాయిలర్స్ పెద్ద పెద్ద మెషినరీస్ అలా కాదండి ఇవన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాటేజ్ ఇండస్ట్రీ ఇంత స్పేస్ ఆల్రెడీ ఆయిల్ తయారు చేసింది పైన డ్రమ్ ఉంది కదా సార్ డ్రమ్ కెపాసిటీ 500 లీటర్ అవును సార్ దాంట్లో 300 కేజీ ఆటో త్రోడ్ చేస్తున్నామండి 200 లీటర్ నీళ్ళు పోస్తున్నాం పైన కవర్ చేసి కంప్లీట్ గా మట్టితో సీల్ చేస్తున్నాం స్టీమ్ బయట రాకుండా సీల్ చేసిన తర్వాత దీని కింద ఫర్నెస్ ఉండండి దాని నుంచి 160 డిగ్రీ సెట్ చేస్తాం మరొక 160 డిగ్రీ ఈ ప్రాసెస్ 6 గంటలు పడుతుంది 6 గంటలు మరిగిన తర్వాత ఈ పైప్ లోపల ఆవిరి వస్తుంది అవును సార్ చాలా వేడిగా వస్తుందండి దానికోసం ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ చేస్తాం కండెన్సేషన్ అనేది మంచి నీళ్ళు పెట్టి కూల్ చేసేది కూల్ చేసే టైంలో ఆ వేడి ఆవిరి లిక్విడ్ గా మారిపోతుంది దాంతో డ్రాప్ బై డ్రాప్ ఇక్కడ కలెక్ట్ చేస్తుంది ఇక్కడ వచ్చే టైం ఆయిల్ వస్తుందండి నీళ్ళు వస్తుంది ఆయిల్ డెన్సిటీ తక్కువ కదా సార్ నీళ్ళు పైన ఫ్లాట్ అవుతుంది ఆ ఫ్యాక్టరీ డైరెక్ట్ అవుట్లెట్ షాప్స్ లోపల వస్తే మీకు గ్రీన్ టీ మసాలా టీ చాక్లెట్ టీ అన్ని కొద్ది కొద్ది శాంపుల్ ఇస్తున్నాను తాగి చూడండి నచ్చిపోతే కొనుక్కోవచ్చు సార్ ఇక్కడ తాగడానికి బాగుంది ఇంటికి వెళ్తే సెల్ టెస్ట్ రాదో రాకపోతే దాని డౌట్ రావచ్చు దాని డౌట్ ఉంటే లోపల కిచెన్ ఉంటుంది మిల్క్ షుగర్ వస్తున్నాయి మీరు కొనే ప్యాక్ ఓపెన్ చేసి మీరే వేసి చూడొచ్చు ఈ గ్యారంటీ బయట ఎవరు ఇవ్వరు 100% జెన్యున్ ప్రోడక్ట్ కాబట్టి గ్యారంటీ ఇస్తున్నాము లోపల రండి సార్ టీ తాగి చూడండి నేను అది తాగలేదండి ఇంకా తాగు మసాలా కావాలి వాటర్ బాటిల్ అక్కడ అక్కడ కాఫీ తాగలేదు అన్ని కలిపెత్తారు ఫుడ్ స్టార్ట్ చేశాను ఉన్నాయి పాజిలో ఉంది వాటర్ ఇచ్చావు సెవకి సార్ ఇప్పుడు 3 రకాలు టీ ఇచ్చాను కదండి ఇది టోటల్ 10 రకాల టీ ప్యాకెట్స్ ఉన్నాయి ఏంటంటే ఎట్లా వాడాలని కమెంట్ చెప్తున్నాను మీరు ఫస్ట్ తాగితే ఇదేంటి గ్రీన్ టీ అనేది ఆరోగ్యాన్ని కోసం తాగేది దీంట్లో పాలు కలపకూడదండి షుగర్ కలపకూడదండి ఆకలి చేసి మరగపెట్టకూడదు బాయిల్ చేయకూడదు నీళ్ళు మాత్రం మరగపెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అందేమో వేడి నీళ్ళకు 1 చెంచా ఆకలి చేసి 2 మినిట్స్ మూత పెడితే చాలండి ఈ లీవ్స్ అన్ని ఇలాంటివి ఓపెన్ అయిపోతుంది దీన్ని వాడకోసి నీళ్ళు మాత్రం తాగాలి ఇందులో పెద్దవారికి హై బీపీ లో బీపీ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఏమి ఉంటాయి 45 రోజులు తెల్లారి గాలికి 2 సార్లు 3 సార్లు కంట్రోల్ దీనిపైన తేనె నిమ్మకాయలు మీకు ఇచ్చాం కదా తేనె నిమ్మకాయలు లేకపోతే దాచి చెక్క స్మాల్ పీస్ కలిపి తాగితే బాడీకి ఉండే అన్వాంటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ వేస్ట్ ఫ్యాట్ అని తగ్గుతుంది 3 to 4 కిలోస్ వెయిట్ లాస్ చేస్తుంది దీంట్లో మీరు 2 పుదీనా ఆకులు వేస్తే మెటబాలిజం పెరుగుతుంది తులసి ఆకులు వేస్తే మైండ్ స్ట్రెస్ డిప్రెషన్ తగ్గుతుంది ఒక పింఛ్ పసుపుతో కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది
మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే బాడీ నుండి టాక్సిన్స్ తీసేస్తుంది ఇదే గ్రీన్ టీ మీకు బయట దొరుకుతుంది కదా మేడం టీ బ్యాగ్స్ ఇట్లీ లిమిటెడ్ నేచురల్ గ్రీన్ టీ తిరిగి ఆకులు తిరిగి వస్తుంది ఇది తయారు చేసే టైం మేడం సెగ్రిగేషన్ ప్రాసెస్ సెగ్రిగేషన్ ప్రాసెస్ లో ఇలాంటి వేస్టేజ్ దొరుకుతుంది ఇదేడా వేస్ట్ అండి ఓకే ఓకే దీనిపైన ఫుడ్ కలర్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలిపి చేసేదే టీ బ్యాగ్ ఇది మీరు ఎన్ని సంవత్సరాలు తాగుతారో ఏమీ తేడా పడదండి ఏమీ బెనిఫిట్స్ లేదు ఇది మీకు తప్పకుండా 45 రోజులు మంచి రిజల్ట్స్ ఇస్తుందండి ఒరిజినల్ అవును మేడం కాస్ట్ ఇది 1 కేజీ 600 పడుతుంది ఇక సెకండ్ వచ్చింది మసాలా టీ దీంట్లో దాల్చిన చెక్క లవంగాలు ఎలగలు మిరియాలు అల్లం ఇలాంటి 18 స్పైసెస్ మసాలా ఇది మీరు తయారు చేసే టైంలో 80% పాలండి 20% నీళ్ళండి ఈ టీ పౌడర్ మొత్తం కలిపి ఒకేసారి మరగ పెట్టాలండి మీరు బ్లాక్ టీ వేసి పాలు కలిపితే టేస్ట్ అసలు రాదు మొత్తం ఒకేసారి మరగ పెట్టండి సెకండ్ గ్రీన్ టీ संवसर ఈ ప్యాకెట్స్ ఏమే కావాలంటే కొనుక్కోండి తర్వాత ఆయిల్స్ అన్ని చూపిస్తాను సార్ గ్రీన్ టీ 600 అండి మసాలా టీ 210 అండి చాక్లెట్ టీ 200 అండి సార్ స్మాల్ ప్యాక్స్ మీకు రేట్ ఎక్కువ వస్తుంది సార్ ఖాళీ గ్లాస్ చేతిలో చూడండి సార్ సేమ్ గ్రీన్ టీ అండి దాంట్లో కొద్ది సేమ్ గ్రీన్ టీలో కొద్దిగా దాల్చిన చెక్క కొడుతున్నాం 100 గ్రాములు 340 రూపాయలు పడుతుంది 1700 అవుతుంది సార్ ఆఫ్ కేజీ ఇది మీకు 600 చేస్తున్నాను జస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ चूँ गोल्डे वेट नीचे आदर पड़ी डायरेक्ट అదే కొనుక్కోండి తర్వాత ఆయిల్ కౌంటర్ లో తీసుకుంటే ఎందుకంటే మీరు స్టూడెంట్స్ గ్రూప్ వచ్చినప్పుడు మీరు వెళ్ళాలి చూడలేదు అందుకే మోకాల నొప్పులు నడు నొప్పులు వెనక నొప్పులు కీళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అన్ని నొప్పులు కొత్త జుట్టు కాదు సార్ ఉండే జుట్టు కాపాడుకోవచ్చండి సిటిడోర్ ఆయిల్ సార్ యాంటీ ఆర్ఫాల్ యాంటీ డాండ్రఫ్ ఆయిల్ జుట్టు ఊడిపోతుంది కదా దాన్ని ఆపడానికి డాండ్రఫ్ ప్రాబ్లం లైఫ్ ప్రాబ్లం పర్మనెంట్ కి వచ్చేసారు అంటే జుట్టు వాల్యూమ్ డెన్సిటీ అబ్బా పదండా తొందరగా అంటారా ఎవరైతే
ఆరెంజ్ కలర్ లైన్ కాయాలి కదా మెట్టుపల్లి డౌన్ కదా కంపేర్ టు సిమ్లా డౌన్ అదే సిమ్లాకి వెళ్దాం అనుకో సిమ్లా మనాలికి వెళ్తే నీకు ఇలాంటి దగ్గరే క్లౌడ్ వచ్చేస్తుంది తీర్థాలని కాపుతారు అక్కడ మట్టి మీకు అలాగే అంటే అలా నీకు అలా మాట్లాడు అలా చేసుకుంటే వెంట్రుకలన్నీ గడైపోతాయి అది కవర్ ఆ బొమ్మ కమ్మించుకోలే వల్ల వల్ల ఏదో ఒకటి ఏ యాక్చువల్లీ బొమ్మక